ఆంధ్రప్రదేశ్ బహుజన సమాజ్ పార్టీ నూతన రాష్ట్ర అధ్యక్షులుగా బి పరమజ్యోతి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు అభినందన సభను ఒంగోలు ఎన్టీఆర్ కళా పరిషత్తులో ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు అధ్యక్షుడు తాడిపర్తి వెంకటస్వామి అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా త్రోవగుంట నుంచి ఒంగోలు ఎన్టీఆర్ కళా పరిషత్ వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. తదనంతరం ఎన్టీఆర్ కళా పరిషత్ ఏర్పాటు చేసిన అభినందన సభలో మొదటిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలదండలతో ఘనంగా నివాళులర్పించారు. పరమజ్యోతి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓటు హక్కును కల్పించారని, దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యామ్నాయ రాజశక్తిగా బహుజన సమాజ్ పార్టీని ఎదిగించడం మన యొక్క ఉద్దేశం. ఆ కర్తవ్యం రాష్ట్ర కమిటీకి ఈ బాధ్యతని బెహన్ కుమార్ మాయావతి మనకు అప్పగించారు. అయితే ఈ రాష్ట్రంలో మనమే ప్రత్యామ్నాయం నిర్మించగలనటువంటి లక్ష్యం ఏంటి, అవసరం ఏంటి అనేటువంటి విషయం అందరికీ తెలుసు. ఈరోజు ఏ చాలా రాజకీయాలు ఇప్పుడు బాలన్న గారు మాట్లాడారు. మరి ఈరోజు జరుగుతున్న పాలన గురించి, ఇంత ముందు జరిగిన పాలన గురించి మనం ఈ ఆ రాష్ట్రంలో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అవునా కదా, అది ఏ కులం పార్టీ అన్నాడు మీకు అందరూ తెలుసు. ఇప్పుడున్నటువంటి రాజకీయ ముఖ్యమంత్రి, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు పార్టీని ఆ అధికారాన్ని ఒక కులానికి సంబంధించిన పార్టీ అని చెప్పి చెప్పడం జరిగింది. స్పష్టంగా మనందరూ తెలుసు అది కమ్మకులం అవునా కదా, అవునా కదా. మరి ఇప్పుడు అధికారం పోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు మళ్ళీ